ఏపీలో హిటెక్కిన పాలిటిక్స్ గెలుపుకు రలబెటలో ప్రధాన పార్టీలు మహిళా సాధికారితే జనసేన లక్ష్యం అధికారం ఇస్తే 33% పదవులు ఇస్తామన్న జనసేనాని కేసీఆర్ మోడీ కుయుక్తులను తిప్పికొట్టండి ఏపీ ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి సేకరించిన డేటా వాడుకుంటే తప్పేంటి వైసీపీ టిఆర్ఎస్ కొత్త డ్రామా ఆడుతున్నారన్న కుటుంబరావు ఎన్నికల సంఘానికి తప్పుడు ఫిర్యాదులు వైసీపీ బీజేపీ కలిసిపోయాయని బుద్ధా వెంకన్న ఫైర్ ఏపీ ఓటర్ల జాబితాను మళ్ళీ సవరించాలి సీఎస్కి బీజేపీ నేతల వినతి జగన్ను సీఎం చేసేందుకు కుట్ర కేసీఆర్ మోడీ ఆంధ్ర ద్రోహులన్న గల్లా పదకొండు నెలల్లో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా నిర్మిస్తామన్న పీయూష్ గోయల్ నేడు తెలంగాణకు రాహుల్ లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న హస్తం లీడర్ కేటీఆర్ పై చర్యలు తీసుకోండి ఈసీకి బీజేపీ ఫిర్యాదు రెండు పంటలకు శ్రీరామ్ సాగర్ నీరు నిరంతరం సాగు నీరందిస్తామన్న ఈటల ఎంపీటీసీ జెడ్పీటీసీ రిజర్వేషన్లలో బీసీలకు 18% ఏ ప్రాతిపదికన ఇస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీసిన కృష్ణయ్య డేటా చోరీపై దర్యాప్తు ముమ్మరం హార్డ్ డిస్క్ల స్వాధీనం అశోక్ కోసం గాలింపు యాదాద్రిలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు భారీగా తరలివస్తున్న భక్తులు సైనికుల త్యాగాలను మరిచి పాక్పై ప్రశంసల విపక్షాలపై ప్రధాని మోదీ ధ్వజం బీజేపీని ఓడించడమే లక్ష్యం సిపిఐ పుంజుకుంటుందన్న సురవరం బీజేపీ హయాంలోనే ముస్లింలపై దాడులు మోదీ సర్కార్ టార్గెట్గా మమత విమర్శనాస్త్రాలు ఆధార్ ఆధారిత ఓటింగ్ వ్యవస్థపై సుప్రీంలో అప్పీల్ విచారణకు నిరాకరించిన దేశ అత్యున్నత న్యాయస్థానం రఫేల్ ఒప్పంద పత్రాలు సేఫ్ చోరీ అయినట్టు వస్తున్న వార్తలను కొట్టిపారేసిన ఏజీ అభినందన్ కు పరమవీర చక్ర ఇవ్వండి ప్రధానికి తమిళనాడు సీఎం లేఖ అమర జవాన్ల కుటుంబాలకు కోటి ఎక్స్ గ్రేషియా పుల్వామా బాధితులకు ఆర్మీ ఆర్థిక సాయం ఉగ్రవాద ఉచ్చులో మైనర్లు గ్రెనేడ్లు విసిరేందుకు వాడుకుంటున్న ముష్కరులు రాంచీ వన్డేలో భారత్ ఓటమి 32 తేడాతో ఆసీస్ గెలుపు పరుగు కోసం టీమిండియా విమెన్స్ ఫైట్ ఇంగ్లాండ్తో నేడు చివరి టీ20 శివాజీరాజా వర్సెస్ నరేష్ మా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ ఫైట్